ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి అంశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని స్థానిక బీజేపీ నేతలు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ వాటా ఖచ్చితంగా ఉంటుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలో వారు మీడియాతో మాట్లాడారు. నగర అభివృద్ధిపై ఎంపీ అరవింద్ ప్రత్యేక చొరవ తీసుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఏదైనా అభివృద్ధి జరిగింది అంటే అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాధ్యమైందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వాళ్లు ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్మూర్ నియోజకవర్గం ఇందిరా తాత అంటే ఇప్పటిదే ఆట అన్నట్టుగా ఎక్కడి గొంగలి అక్కడ వేసిన చందంగా 2014 నుండి ఎప్పుడైతే జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రమాణ స్వీకారం చేశాడో రోజున ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని ఎంపీ అరవింద్ గారిని కోరడం చాలా విడ్డూరంగా ఉంది. ఇక్కడ ఆర్మూర్ అభివృద్ధిలో ఏదైతే ఇప్పటివరకు చేసిన పనులలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు నిన్న నవనాథపురం హలో నవనాథపురము ప్రోగ్రాం పెడుతూ దాంట్లో ఎంపీ అరవింద్ అన్న గారి మీద అభివృద్ధి సంక్షేమం మీద చర్చకు రావాలని అనడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా ఈరోజు ఎంపీ ల్యాడ్స్ అనేది